తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని వృత్తుల వారికి ప్రాధాన్యతను ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని పెద్ద చెరువులో మంత్రి మల్లారెడ్డి చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమ, అడిషనల్ కలెక్టర్ శ్యామ్సన్తో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. मैडम 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 सारे इन फस्ट मेरे जिला मेडल जिला 330 చెరువులు ఉన్నాయి. అక్కడ దగ్గర దగ్గర 92 లక్షల చేప పిల్లలను పెంపకం జరుగుతుంది. ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ వాళ్ళ కుల వృత్తిలో వాళ్ళు గొప్పలు కావాలి, ధనికులు కావాలి, వాళ్ళు మంచి వాళ్ళ వృత్తి వాళ్ళు గొప్పగా చేసుకోవాలి, వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళు అభివృద్ధి చెంది గొప్పలు కావాలని చెప్పి ఈ రోజు బేస్త వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఈ చేపల పెంపకం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి తోడు కుర్మ యాదవులకు కూడా దేశం ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఒక్కొక్క యూనిట్ ఇచ్చి వాళ్ళకి 22 గొర్రెలు ఇచ్చి పెద్ద ఎత్తున గొర్రెలను పెంపకం కూడా ఇవాళ మనం తెలంగాణ దేశంలోనే ఒక ఆదర్శం. ఒకనాడు చేపలంటే ఆంధ్రలో ఉంటుండే, కానీ ఇప్పుడు చేపలంటే తెలంగాణ. ప్రతి కులాలకు వాళ్ళ వాళ్ళ కుల వృత్తులలో వాళ్ళు గొప్పలు కావాలని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే కలలు కన్నారో అది కరెక్ట్గా ఆదర్శంగా పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంది.